సచివాలయం గుమ్మం తొక్కన వైఎస్ జగన్ ను కుట్రతో అరెస్ట్ చేశారని సాక్షి పాఠకులు మండిపడ్డారు. అతి త్వరలోనే జగన్ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడే రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందంటున్నారు సాక్షి పాఠకులు. సిబిఐకి నిజంగా చిత్తశుద్ది ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తే వైఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు అధికారులు ఆరోపణలున్న అప్పటి కలెక్టర్లను విచారించాలని అభిప్రాయపడ్డారు సాక్షి పాఠకుడు ధర్మ. ఇలా విచారించగలిగే దమ్ము ధైర్యం సిబిఐకి ఉంటే అప్పుడు మాత్రమే వైఎస్ జగన్ ను విచారించాలన్నారు. సర్కారులో కీలక పాత్ర పోషించిన కేవీపీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి బొత్స వీరందరినీ నిష్పక్షపాతంగా విచారించి అప్పుడు మాత్రమే ఏనాడు సచివాలయానికి రాని ఫోన్లో సైతం ఒత్తిడి చేయని జగన్ ను విచారించాలన్నారు. ఇవన్నీ సిబిఐకి తెలిసి కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన జగన్ సీఎం కావడానికి సోనియాకి గల ఇబ్బందేమిటో అర్థం కావడం లేదన్నారు. ఇంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్పై కుట్రలు పన్నుతున్నారు. ప్రజల అండ ఉన్న జగన్ ను ఆయన కుటుంబాన్ని ఏమీ చేయలేరు. తొందరలోనే జగన్ కు బెయిల్ వస్తుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ది పొందిన వారికి పదవులు అనుభవించిన వారికి ఆయన కుటుంబంపై కనికరం లేదని అభిప్రాయపడ్డారు మరో సాక్షి పాఠకురాలు చిత్తూరు జిల్లాకు చెందిన కళావతి. పదవులే శాశ్వతమనుకుని జగన్ కుటుంబంపై కుట్రాస్త్రాలు ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అభివృద్ధి చూసి ఓర్వలేక రెండు ప్రధాన పార్టీలు కుమ్మక్కై ప్రతి వాయిదా రోజు బెయిల్ రాకుండా ఏదో ఒక కుట్రను న్యాయస్థానం ముందుంచి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ఇదే పరిస్థితి మీ బిడ్డలకు వచ్చి ఉంటే ఇదే న్యాయానికి మీరు కట్టుబడి ఉండేవారా అని ప్రశ్నించారు. జగన్ ను విచారణ పేరుతో నమ్మించి మోసం చేశారు. ప్రజల ఆశీస్సులతో జగన్ జనం మధ్యలోకి అతి త్వరలో వచ్చి అందరికీ బాసటగా నిలబడతారన్నారు.